అసలు ఎవరి పరమానందయ్య శిష్యులు. ఒకనాడు దేవలోకంలో 12 మంది మునులు ఒక ఉద్యానవనంలో నుంచి వెళ్తున్నారు. ఆ వనం అందాలను ఆస్వాదిస్తూ మాటలాడుకుంటూ మెల్లిగా ప్రయాణిస్తున్నారు. వీరు నడుస్తున్న బాట కానుకొని దట్టమైన పూపొదలు, వాటి వెనుక స్వచ్ఛంగా మెరుస్తున్న నీటితోనూ రంగురంగుల పద్మాలు కలవలు కలిగిన కొలను ఉంది. ఆ కొలంలో ఆ సమయంలో ఒక అప్సరస జలకాలాడుతుంది. ఆమెకు ఈ మునుల మాటలు వినిపించాయి. వారు తనను రహస్యంగా వీక్షిస్తున్నారనే అపోహలో మీరందరూ వట్టి బుద్ధిహీనులు కండి అని శపించేసింది. వారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు. మునులు, మేమేమీ దోషము చేయలేదు, మేము మా ధ్యాసలో మేమున్నాం తప్ప ఆమెను కాంచాలనే దృష్టే మాకు లేదని మొరపెట్టుకున్నారు. తాపసికి ఆమె తొందరపాటు కోపం వచ్చి, నువ్వు ముందు వెనక చూడకుండా తొందరపాటుతో మునులను శపించావు కనుక నువ్వు వారితోనే భూలోకంలో జన్మించు అని ఆమెను శపించాడు. శాపాలకు విమోచనం అనేది ఉండాలి కదా. భూలోకంలో శివభక్తుడైన మహారాజు ఉంటాడు. ఈ అప్సరస అతనికి వేసిగా ఉంటుంది. ఆ రాజుకి అభిమానుడైన పండితుడు ఒక మఠం కట్టుకొని నివసిస్తుంటాడు. అతను మహాపండితుడు. అతని వద్ద ఈ 12 గురు మూర్ఖులు శిష్యులుగా చేరతారు. రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు. శిష్యులెంత తెలివి తక్కువగా ప్రవర్తించినా, తమ తెలివి తక్కువతనం వల్ల గురువుగారికి ఎన్ని విధాల నష్టం కలుగజేసినా, బాధలు కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద కోపం రాదు. సహనానికి శాంతానికి మారు పేరే ఆయన. ఆయన పేరు పరమానందం. వారికి ఈ శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యము. ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తే సొంత కొడుకుల్నే తండ్రి భరించలేడు. కానీ పరమానందయ్య మాత్రం సహించారు. ఆయన పేరుకు తగిన వారనిపించుకున్నారు. శిష్యులు తెలివి తక్కువ వాళ్ళు కదా అని వాళ్ళ గురువు అలాంటి వారే అయ్యుంటారని అనుకుంటే అది సరికాదు. పరమానందయ్య గొప్ప పండితులు. పురాణాలు హరికథలు చెప్పడంలో దిట్ట. ఆయనకు రాజాశ్రయము ఉంది. పేరు ప్రఖ్యాతులున్నాయి. శాపగ్రస్తులు కావడాన భూలోకంలో పడిన మునులు, అప్సరస, పరమానందయ్య రాజుగార్ల కారణంగా శాప విమోచనం పొందుతారు.